2018 ఏంటంటే అంకుల్ రూమ్కి తోస్తారు ఇద్దరు మా అత్తయ్య గారు మా ఆవిడ ఇద్దరు కలిసి తోస్తారు. తోసిన తర్వాత సమట్లు ఫుల్ ఏసీ వేసిన కూడా సమట్లు అమ్మాయి నోట్లో నోట్లో మాట రావట్లేదు నాకు. అడుగుతాను అంకుల్ ఇలా ప్రేమించుకుంటున్నా అంకుల్ ఇలా పెళ్లి చేసుకుందాం అంకుల్ అని చెప్పి ఏదో చెప్పాను. ఆ అరగంట ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు, మొత్తం మర్చిపోయాను. ఆ సీజీలు అన్ని ఎగిరిపోయినా టెన్షన్ వస్తుంది అన్నమాట. అంకుల్ అయిపోయింది అంకుల్ తన ఆయన వర్షన్ అని ఆయన చెప్పారు. ఒక 6 మంత్స్ టైం తీసుకున్నారు. అంత గొప్ప వ్యక్తి ఒక వాళ్ళ డాటర్ మాటకి గౌరవం ఇచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశారని నిజంగా ఆయన గొప్పతనం అది. అట్లా ఒక 6 మంత్స్ టైం తీసుకొని వాళ్ళ డాటర్ని పిలిచి ఇలా ఈ అబ్బాయితో నిజంగా పెళ్లి నీకు ఓకేనా, నువ్వు షూర్ అంటే చెప్పు, నెక్స్ట్ మినిట్ మన రిలేటివ్స్ కానీ ఎవరే అనుకున్నా నాకు అనవసరం, నేను పెళ్లి చేస్తాను, నువ్వు నిజంగా హ్యాపీగా ఉంటావు తనతో తినకూడదు నా మీద అంతే షూర్గా ఉంది, లేదు రెడీ మీరు ఒకసారి తనతో మాట్లాడండి, తను నీకు ఖచ్చితంగా నచ్చితే నచ్చకపోతే నేను తర్వాత నేను మీరేం చెప్తే చేస్తానని తను చెప్పడం. ఇలా ఒకళ్ళొకళ్ళు ఏంటంటే బాగా అండర్స్టాండ్ వాళ్ళ అర్థం చేసుకుని అంకులని యాక్సెప్ట్ చేయడం. 2018 డిసెంబర్ 12న ఎంగేజ్మెంట్ అవడం, 2019 ఫిబ్రవరి 14 పెళ్ళి అయిపోయింది. సో బేసిక్గా రవణను చూస్తే పెళ్ళైనట్టున్నారు, గౌకినవరం చూస్తే బాబు సంబంధాలు ఉన్నాయి. చందు పొగిడాడని అనుకుంటున్నాను. నేను నిజంగానే పొగిడాడు. అదే సో బేసిక్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రవణ అంటే నీ గురించి నేను బిస్కెట్ కాదు కదా అన్న, నేను చాలాసార్లు అన్నతో కొన్ని కొన్ని రోజులు ట్రావెల్ అవ్వటం, చాలా సింపుల్గా ఉంటాడు అన్న. ఒకరోజు నాకు తెలిసింది ఏంటంటే మన డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి అన్న అల్లుడు అవుతారు అని చెప్పేసి తెలియగానే నేను షాక్ అయ్యా. అంటే ఒక డైరెక్టర్కి అల్లుడై ఉండి అన్న ఇంత చక్కగా అందరితో రిసీవ్ చేసుకుని అందరితో డౌన్ టు ఎర్త్గా ఉండే విధానం. సో ఎలాగన్న ఎలా వచ్చింది అది? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నావా బై బర్త్ అంతే? నాకు వచ్చింది అమ్మానాన్న దగ్గర నుంచి. అమ్మానాన్న దగ్గర నుంచి మనం గోదావరిలో మనం కాపాడండి మనం మొత్తం అంతా అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే అమ్మా నాన్న గోదావరి గోదావరి మరి గోదావరి ఒడ్డున పుట్టిన వాళ్ళకి ఆ మాత్రం మర్యాద వెటకారం అన్ని అన్ని అలా కలగలిపి అలా ఉంటాయి అన్నమాట. ఓకే ఇప్పుడు నేను ఎలా షాక్ అయ్యాను, మీ మామగారు విజయ భాస్కర్ గారిని తెలిసిన తర్వాత ఫస్ట్ లోనే తెలుసా నీకు? ఏది వాళ్ళ నాన్నగారు? వాళ్ళ నాన్నగారు ఇలా 3 మంత్స్ వరకు తెలియదు, తను ప్రేమించిన 3 మంత్స్ వరకు నాకు నేను అడగలేదు. అమ్మాయిని ప్రేమించినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎవరన్నా అడగంగా? అంతేగా, ఏ అబ్బాయి అడగడు జనరల్లీ. ఇప్పుడు నువ్వైనా తర్వాత ఎవరు లవ్ చేస్తే అడగవు వాళ్ళ నాన్నగారు ఎవరు చందు చెప్పడం తర్వాత అడగండి. అలాగే నేను అడగలేదు, తెలిసిన తర్వాత ఆడిపోయినా ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటే ఆయన వేసుకోవచ్చు, అలా వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోయినా పాడిపోయినా. సో అంటే ఆవిడ ఏం చెప్పలేదా మీకు? పర్లేదు భయపడద్దు మనం మాట్లాడుకుందాం ఇలాగా అలాగా. తన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే మళ్ళీ హైదరాబాద్ వచ్చాను కదా, వచ్చిన తను చెప్పింది అనమాట, మీ నాన్నగారు డైరెక్టర్ అంటే కదా ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్నగారు డైరెక్టర్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం అదే చంపించేస్తారు. ఏమన్నా పిచ్చా నీకు ఏమన్నా నీకు ఏమన్నా సినిమా అనుకున్నావు నువ్వు అలాంటిది ఏమి ఏం మాట్లాడుతావు నువ్వు అని చెప్పి అదే అదే నేను ఏదో భయపడ్డాను సర్లే మనం అక్కడి నుంచి బాగానే కంటిన్యూ అయింది. నాకు తెలిసి ఫస్ట్ టైం విజయ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళంగానే మీరు గోదారమ్మ అని అడుగుంటారే అందులో తెలిసి అట్లా వీళ్ళు ముందే ఇంట్రడక్షన్ ఇస్తారు. ఓకే ఓకే ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది అన్నమాట. నా భాష బట్టి ఆబ్వియస్లీ అర్థమైపోతుంది. అదే అదే అదే. సో బేసిక్గా హైదరాబాద్ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ అన్న అంకుల్ అని పిలుస్తాం, లేదా ఏమండి అని పిలుస్తాం. ఒక్క గోదావరి వాళ్ళే అంకుల్ గారండి, అంకుల్కు గ్యారంటీ. సో యాడ్ చేస్తారు. ఓకే ఏంటి అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా వచ్చావు భయ్య, ఇప్పుడు నీకంటూ విజయ్ భాస్కర్ గారు ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు నీ కెరీర్లో ఆయన ఆయన ఎంతవరకైనా సపోర్ట్ ఉంటుందా? సో ఎక్కడికైనా వెళ్తే ఓకే మన డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు అల్లుడు అని తీసుకుంటారా, లేకపోతే నేను నిన్నుగానే ప్రెసెంట్ ఇప్పుడు అవసరం లేదు చందు, అంత చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పుకోవచ్చు కావాలంటే హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంకుల్ కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, అదొక పాస్ కింద ఉపయోగపడుతుంది. ఎక్కడన్నా పొరపాటున ఎవడన్నా తెలియపోతే ఇట్లా పలానా వాళ్ళు అల్లుడు అని చెప్పచ్చు, తెలిస్తే వెళ్ళండి గుడ్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి తెలిస్తే వాళ్ళ అంతటి వాళ్ళని నా లోపలికి పిలుస్తారు, నా వెనకాల నువ్వు ఎవరన్నా అడగరు. తెలియని మాత్రం ఇదో గేట్ పాస్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్కడన్నా పెద్ద కంపెనీస్ ఎక్కడికైనా వెళ్తే పొరపాటు ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే ఇలా పలానా వాళ్ళు అల్లుడు అని చెప్పచ్చమ్మా.